హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 108 టీవీ. నేను మీ గాయత్రి నారాయణ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలోనే విశాఖపట్నంకు షిఫ్ట్ అవుతున్నట్టుగా స్పష్టం చేశారు. విశాఖ నుంచే పరిపాలన జరుగుతుందని చెప్పారు. సీఎం జగన్ ఈరోజు విశాఖపట్నం మధురవాడలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించిన తరువాత మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతిపెద్ద సిటీ విశాఖపట్నం అని అన్నారు. విశాఖలో పలు మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ బెంగళూరు మాదిరిగా విశాఖ ఐటీ హబ్గా మారబోతుందని చెప్పారు. ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్ హబ్గా ఉందని చెప్పారు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రఖ్యాత సంస్థలు ముందుకొస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉందని, మరో రెండేళ్లలో ఎక్స్క్లూజివ్ సివిలియన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రానుందని చెప్పారు. త్వరలోనే తాను విశాఖకు షిఫ్ట్ అవుతానని చెప్పారు. విశాఖ నుంచే పరిపాలన జరగబోతుందని అన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. అక్టోబర్లోనే విశాఖకు రావాలని అనుకున్నామని చెప్పారు. అక్టోబర్ నాటికి రావాలనుకున్నానన్నది డిసెంబర్కు కావచ్చని తెలిపారు. అయితే డిసెంబర్ లోపు విశాఖకు మారుతానని స్పష్టం చేశారు. తాను వైజాగ్లోనే ఉండాలని కోరుకుంటున్నట్టుగా సీఎం జగన్ చెప్పాడు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ఒక ఫోన్ కాల్తో ఎలాంటి సదుపాయాలు కావాలన్నా కంపెనీలకు కల్పించనున్నట్లుగా తెలిపారు. విశాఖపట్నంలో విస్తారమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు.